తనకు కడప జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంపై సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు లింగారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన శనివారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నుంచి ఆయనకు సానుకూలమైన ప్రతిస్పందన రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రొద్దుటూరు సీటును లింగారెడ్డిని కాదని వరదరాజులరెడ్డికి కేటాయించడంపై లింగారెడ్డి వర్గీయులు సీఎం రమేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతో కాలంగా పార్టీకి సేవలందించిన లింగారెడ్డికి టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఒక్క గంట కూడా అనుభవం లేనటువంటి వాళ్లకు, ప్రజాసేవ చేయనటువంటి వాళ్లకు ప్రత్యర్థి పార్టీలో ఉండి యువతల పార్టీ నాయకులను కార్యకర్తలను హింసించి వెంటాడి వేధించి వాళ్ళ ఆస్తులు లాక్కొని కేసులు పెట్టించి చంపినటువంటి ప్రత్యర్థులకు కూడా ఏ పార్టీలో కావాల్సిందే ఆ పార్టీలో టికెట్ దొరకడం అనేది జరుగుతూ ఉంది. ఇది అత్యంత బాధాకరం, హేయం, అనైతికం. ఇది రాజకీయ నైతిక విలువలకు, ఆ విలువల పతనానికి పరాకాష్ట అయినటువంటి అంశం.